బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో యాప్ను ప్రారంభించనున్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక ఈ నేపథ్యంలో ఏపీలో ఎస్సీసీ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతుంది. ఇక యాప్ ఆవిష్కరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఎస్సీసీ మరోసారి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సర్కార్ తెలుపుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. చూసుకున్నట్టయితే విజయవాడ నగరంలోని ఎస్సీసీ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదు సేకరణకు ఎస్సీసీ ఏర్పాట్లను వేగవంతం చేసింది. నేరుగా ఎస్సీసీకే ఫిర్యాదు చేసేలాగా ఒక యాప్ను అయితే రూపొందించినట్టయితే ఎన్నికల సంఘం సంబంధించి రమేష్ కుమార్ చెప్పడం జరిగింది. ఇది ఈ వాచ్ మొబైల్ యాప్ ద్వారాగా ఫిర్యాదు చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఈ రోజు ఆయన 11 గంటలకు అంటే ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ యాప్ని ఆవిష్కరించనున్నారు. దీని ద్వారాగా పంచాయతీ ఎన్నికల్లో జరిగే అక్రమాలు ప్రలోభాలు ఇతర సమస్యలు ఏదైనా డైరెక్ట్ గా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలాగా యాప్ తయారు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి తరుణంలో ఈయన ఈ యాప్ని ప్రారంభించడం కూడా సర్వత ఉత్కంఠ దారితీస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఈ వాచ్ మొబైల్ యాప్ ద్వారా ప్రజలకి నేరుగా అక్రమాలు లేకుండా ప్రలోభాలు లేకుండా పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే ఆలోచనతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. వెనిలా రైట్ వెంకట్, థ్యాంక్ యూ.